సమంత, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మీ మంచు ఒకే ఫ్రేమ్ లో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఫ్రేమ్ అదిరిపోతుంది కదూ. ఆయన ఎందుకు అదిరిపోదు చెప్పండి? క్యూట్ లుక్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసే అమ్మాయి ఒకరైతే, హాట్నెస్ తో చెమటలు పుట్టించే అమ్మాయి మరొకరు, ఇక మాటలతో యాక్టింగ్తో అందరినీ కట్టిపడేసే అమ్మాయి ఇంకొకరు. ఇంతలా ఉండే ఈ ముద్దుగుమ్మలు కలిసి ఒకే ఫ్రేమ్లో ఉంటే అది అభిమానుల కన్నులకు పండగేగా. కానీ ఇక్కడ మిమ్మల్ని ఉసూరుమనిపించే ఓ విషయం ఉంది. చెబితే నిజంగానే మీకు నీరసం వచ్చేస్తుంది. ఇంతకీ ఏంటా విషయమని అనుకుంటున్నారా? చెబుతా వినండి. శామ్, రకుల్, లక్ష్మీ మంచులు ఒకే ఫ్రేమ్లో ఉన్నారే కానీ ఒకే సినిమాలో కాదు. మీరు కాస్త గట్టిగా ఫీల్ అయినా ఇది నిజం. ఎస్, శామ్, రకుల్, లక్ష్మీలు శివరాత్రి సందర్భంగా ఇషా డివోషనల్ నైట్ కి వెళ్లారు. అక్కడ భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ ఫోటోలకు ఫోజిచ్చారు. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఈషా ఫౌండేషన్ చైర్మన్ సద్గురు ఆధ్వర్యంలో డివోషనల్ నైట్ జరుగుతుంది. ఈ నైట్ కు సామాన్య భక్తుల నుండి సినీ సెలబ్రిటీల వరకు అందరూ పాల్గొంటుంటారు. ఇప్పుడు ఇదే వేడుకల్లో ఈ ముగ్గురు భామలు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన కచేరీ కార్యక్రమంలో గాయని మంగ్లీ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈమె పాడిన ఎండికొండలు ఏలేటోడా పాటకు సద్గురు కూడా కాలు కదిపాడు.